నాకు లైటింగ్ చాలా ట్రై చూడు ఈ యొక్క అష్టాదశ పీఠ యాగ మహోత్సవములు 21 దినములు మహాయాగాన్ని నిర్వర్తించాలని యాగ ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్న మేరకు ఇది పూర్తిగా లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని ఒక కాంక్షతో ఈ దేశం ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది ఆ యొక్క సుఖ సంతోషాలుగా ఉండి రాజులు ఏలినవారు అందరూ చక్కగా పాలన కూడా చేయాలన్న ఒక మహా సంకల్పంతో నిర్ణయం తీసుకోబడింది ఇది 18 అష్టాదశ శక్తి పీఠాలు 18 అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు 18 త్రిచక్ర పీఠాలతో ఇక్కడ నెలకొల్పి సుమారు 8-9 అడుగుల ఎత్తుతో విగ్రహాలు తయారు చేయించి అందుపై అమ్మని ప్రాణప్రతిష్ఠ చేయించి ఋత్విక్కులతో మహాయాగాన్ని 21 రోజులు చేయడం జరిగింది అమ్మవారు లోకమాత జగన్మాత ఆమె ఎలా ఈ 18 పీఠాలు ఆవిర్భవించింది అనే ఎగ్జిబిషన్ స్టార్ కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి తెలిసే విధంగా ఈ యొక్క భారతదేశంలో హిందూ సాంప్రదాయాన్ని మరికొంత పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ యాగాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ 18 శక్తి పీఠాలని ఒకే దగ్గర పెట్టి పూజ చేయడం అనేది బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఎందుకంటే వేరే వేరే చోట్ల దేవీలు ఉన్నారు కానీ శక్తిపీఠాలు ఉన్నాయి కానీ ఒకే దగ్గర పెట్టడం అనేది ఇప్పటివరకు ఎవరు సాధించలేదు ఈ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా మనకి ఇంపార్టెంట్ ఈ 18 శక్తిపీఠాలను ఒకే దగ్గర పెట్టి పూజ చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో చాలా ఎక్కువ శక్తి నిబిడీకృతం అయ్యి అందరికీ మరి కొంచెం మేలు జరుగుతుంది అందరూ 18 శక్తిపీఠాలు ఒకే దగ్గర పెట్టడం అన్నది సర్వసాధారణంగా జరిగిన పని నిజంగా సాహసంతో కూడుకున్న పనే అయినా సరే ఆ దేవి మీద భారం ఉంచి ఆమె ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా దేవిని నిత్యం కొలుస్తూనే ఉన్నాం ఆ దేవి మీద భారం వేసి 18 శక్తిపీఠాలు ఆ దగ్గర చేర్చి పూజ చేయడం అన్నది చాలా గొప్ప విషయం చాలా కష్టతరమైన విషయం ఎందుకంటే నియమ నిష్ఠలతోనే ఉండాల్సినటువంటి